విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి ఆటలు పాటలు చివరికి అలకలు అన్నీ పూర్తయిన తర్వాత ఆ పిల్లలందర్నీ ఒక దగ్గర కూర్చోబెట్టి కాసేపు కబర్లు చెప్పాలనిపించింది. చిన్నారి అందరికీ బహుమతులు ఇచ్చేసిన తర్వాత పిల్లల్ని వాళ్ళ ఇష్టాలు హాబీలు ఏమిటో చెప్పమన్నాను. ఆ 20 మంది పిల్లల్లో 18 మంది ప్లేయింగ్ కంప్యూటర్ గేమ్స్ వాచింగ్ టీవీ అన్నారండి. అంటే ఈ పిల్లలందరికీ कंप्यूटर लो आटलाडुकोटो टीवी चूडटो हाबील अन्नमाट. सकलु निजंगा चेप्तुन्नानंडि नाकेंतो दिगुलेसिंदि. मैदानाल्लो आडुकुंटु हाईगा प्रकृति वडिलो एपुगा आरोग्यंगा पेरगाल्सिन पिल्ललु इला कुंडिल्लो क्रोटान मोक्कल्ला ओके मूसलो तयारु कावटं एवरिकैना सरे बाध अनिपिंचदु. सरे कार्यक्रमं चूद्दां आ तर्वात मळ्ळी माट्लाडुकुंदां. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనలో చాలా మందికి వెరైటీ వంటకాల గురించి బాగా తెలుసండి. ముఖ్యంగా పులుసులు అనగానే గుర్తొచ్చేది ఆనపకాయ పులుసు, గుమ్మడికాయ పులుసు, మరి నాన్ వెజ్ లోకి వచ్చే చేపల పులుసు. మరి నాన్ వెజ్ లో రొయ్యల పులుసు కూడా ఎలా ఎంత రుచిగా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, రొయ్యల పులుసు గురించి ఈ రోజు వంటకంలో తెలుసుకుందాం. హలో అండి. మీ పేరు? మంగా అండి. మంగా గారు, రొయ్యల పులుసుకు కావాల్సిన పదార్థాల గురించి చెప్తారా? రొయ్యలు, చింతపండు, ఉప్పు, కారం, సాజీరా, కరేపాకు, ధనియాల పొడి, అల్లమెల్లు పేస్ట్, గరం మసాలా, పసుపు, ఆనియన్, కొత్తిమీర, ఆయిల్. ఓకే మంగా గారు, కావాల్సిన పదార్థాలు చెప్పారు. మరి తయారు చేయ విధానానికి ముందుగా ఏం చేయాలంటారు? ముందుగా స్టవ్ గెలించి పాన్ పెట్టు. ఇందులో ఆయిల్ వేసుకో. వేసుకోండి. మీకు ఎంత తెలుస్తుంది కదా, మీకైతే గనుక ఎంత కావాలి అన్నది. ఓకే మంగా గారు, ఆయిల్ వేడైనట్టుంది కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేసేసాం. దీన్ని కొంచెం మూత పెట్టుకుందామండి. సరిపడినట్టుంది, ఉడికి చూద్దామండి. అయిందండి కలర్ వచ్చి. కొద్దిగా సాజీరా వేసుకుందామండి. ఓకే అండి. కొద్దిగా పసుపు స్పూన్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ప్రాన్స్ వేసేస్తారు. ప్రాన్స్ వేసేస్తారు. ఓకే. అంటే ముందే చక్కగా వీటన్నిటిని కలిపి పెట్టుకున్నా. నానబెట్టుకున్నా. నానబెట్టుకున్నారు. ఇవి కొంచెం అప్పటప్పటికే బాగుంటాయండి, తర్వాత అయితే బాగోదు. కర్రీ వేడివేడిది అయితేనే బాగుంటుంది. ఓకే ఓకే. అంటే తినే ముందే వండుకోవాలంటే కొంచెం కలిపింది పక్కన పెట్టుకుంటే కార్న్ ఫ్లోర్ వేసి 65 కూడా చేసుకోవచ్చు. 65. ఓకే ఓకే. 65 చేసుకోవచ్చు. ఓకే క్యాప్ పెడదామా? ఓకే. ఎంతసేపు ఉడకాలంటారు ఇలా? ఒక 2 మినిట్స్ అయితే. 2-3 మినిట్స్. ఓకే. కొంచెం సిమ్లో పెట్టు. సిమ్లో పెట్టమంటారా? కొంచెం. మంగా గారు, ఆల్మోస్ట్ ఒక 2-3 మినిట్స్ అయినట్టుంది కదా, మనం రొయ్యలు వేసి చూద్దాం. అయిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది. దీంట్లో ఉప్పు, కారం. ఓకే. ఆల్రెడీ కొంచెం కలిపి ఉంచాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోవాలంటారా? 2 స్పూన్స్ వేసి. 2 స్పూన్స్. ఓకే. సాల్ట్ కూడా ఇంతకు ముందు వేసాం కాబట్టి ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టండి. కొంచెం సిమ్లో. అవన్నీ మిక్స్ అయ్యే విధంగా కలిపారు. అవును. ఇప్పుడు చింతపండు పులుసు ఉంది. చింతపండు పులుసు అంటే చింతపండు పులుసు చిక్కగా వేసుకోవాలా పలచగా వేసుకోవాలా? అంటే తగినంత ప్రాన్స్ ఎన్ని ఉంటే దాన్ని బట్టి వేసుకోవాలి. అంటే మనకి పులుపును బట్టి కూడా పులుసు కాబట్టి. అవునండి. మూత పెడదామంటే తొందర. అదే ఒక కొడుకు ఉడకనివ్వాలి పులుసు కొంచెం. ఓకే మంగా గారు, పులుసు దగ్గరకు వచ్చి ఉంటుందా చూద్దాము. అయిపోయిందండి. దీంట్లో కొద్దిగా కరేపాకు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం.
ఓకే అండి అయిపోయింది మన స్టవ్ ఆఫ్ చేసి ఆఫ్ చేసుకోవచ్చండి అయిపోయింది ఓకే దీని పైన కొంచెం కొత్తిమీర వేసుకో కొత్తిమీర గార్నిష్ గార్నిష్ ఓకే అయిపోయిందండి రెడీ రెడీనా రొయ్యల పులుసు రొయ్యల పులుసు రెడీ ఓకే అండి మరి రొయ్యల పులుసు రెడీ అయిపోయింది దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం మరోసారి చూద్దాం రొయ్యల పులుసుకు కావాల్సిన పదార్థములు రొయ్యలు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి సాజీరా గరం మసాలా కరివేపాకు కొత్తిమీర చింతపండు నూనె రొయ్యల పులుసు తయారు చేయ విధానం ముందుగా రొయ్యల్ని శుభ్రం చేసుకుని దానిలో కొంచెం పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి వేపెట్టి దానిలో కొంచెం నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు సాజీరా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఉడకనిచ్చాక ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యలు అందులో వేసుకొని కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా పొడి వేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి తర్వాత దగ్గర పడ్డాక కొంచెం చింతపండు పులుసు వేసి ఇంకొద్దిగా సేపు ఉడకనివ్వాలి దానిలో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే దాని మీద కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి అంతే నోరూరించే రొయ్యల పులుసు రెడీ ఓకే అండి మరి రొయ్యల పులుసుకు కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం చూసాం కాబట్టి ఇప్పుడు రుచి చూద్దాం మంగ గారు చేపల పులుసు చూశాను రొయ్యల పులుసు ఫస్ట్ టైం చూస్తున్నా చూడాలి ఎలా ఉందో రొయ్యతో పాటు తీసేసుకుందా ఓకే ఓకే మంగ గారు రొయ్యల పులుసు నిజంగా చాలా బాగుంది అంటే కొంచెం పుల్లగా కొంచెం కారంగా చాలా చాలా చక్కగా ఉంది రొయ్య కూడా చాలా బాగుంటుంది కాబట్టి దాని పులుసు కాంబినేషన్ వెరైటీగా బాగుంది ఇదండి ఇవాల్టి వంటల సందడి మీరు కూడా విభిన్న వంటకాలను ప్రతి ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకున్నారా మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0402355650 మరి రేపటి వంటల సందడిలో మరో వెరైటీ వంటకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్కారం.